నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నేతన్నకు చేయూత పథకానికి 30 కోట్లు మంజూరు పరిపాలన అనుమతులు ఇస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు నల్గొండలో ఫేక్ బాబా విశ్వచైతన్య స్వామి అరెస్ట్ భక్తురాలి ఫిర్యాదుతో వెలుగులోకి మోసాలు డిసెంబర్ నాటికి కోవిషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుతాం నెలకు 120 మిలియన్ డోసులు వస్తాయన్న కేంద్రం రెండు డోసులకు వేర్వేరు టీకాల అంశంపై సమీక్ష జరుగుతోంది డబ్ల్యూహెచ్ఓ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని కేంద్రం వెల్లడి ఉత్తరాఖండ్ చమోలీలో పైప్ లీక్ అయి బయటికి వచ్చిన డీజిల్ క్యాన్లు బాటిళ్లు పట్టుకొని డీజిల్ కోసం ఎగబడ్డ జనం